బాల వ్యాకరణంలోని సంధి పరిచ్ఛేదములో మనం గత వీడియోలోని పదహారవ సూత్రం పదిహేడవ సూత్రం చెప్పుకున్నామండి ఇప్పుడు బాల వ్యాకరణంలోని పద్దెనిమిది పంతొమ్మిది సూత్రాలు పద్దెనిమిదవ సూత్రము పంతొమ్మిదవ సూత్రము ఈ రెండు సూత్రాల గురించి చాలా తేలిగ్గా తక్కువ వ్యవధిలో బాగా అర్థమయ్యే విధంగా వివరించుకుందాం దయచేసి పూర్తిగా చూడండి వీడియో ఎలాగో ఆన్ చేశారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీ సమయం అనేది వృధా కాదు ఉపయోగకరంగానే ఉంటుంది అలాగే ఈ వీడియో చూస్తూ కొంచెం ప్రోత్సాహంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ సూత్రాలకు అడుగు పెడతాం పద్దెనిమిదవ సూత్రం బాల వ్యాకరణము సంధి పరిచ్ఛేదం మనం ఈ వ్యాకరణం ఏదైతే ఉందో బాల వ్యాకరణం కానీ దర్పణం కానీ అప్పకవ్యయము వీటిని మనం పరిగణలోకి తీసుకోము ఈ జాబ్ అనేది సెటిల్మెంట్ అంటే ఒకరికి వస్తుంది ఇంకొకరు రాలేదు అన్న కారణం ఏంటంటే ఈ పరిచ్ఛేదాల వల్ల అంటే బాల వ్యాకరణం కానీ అలాగే మనం చందోదర్పణం ఇవన్నీ కూడా మనం ఆ వదిలేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వచ్చని కూడా తేలిగ్గా వదిలేస్తూ ఉంటాం కాబట్టి ఎంత బాగా వచ్చినా సరే అందులోని దెత్తగా కొన్ని కొన్ని విషయాలు అనేవి మనకి మర్చిపోతూ ఉంటాం అంటే సూత్రంలో కానీ ఆ పదాలు కానీ పారిభాషిక పదాలు కాబట్టి దయచేసి దీనిపైన మాత్రం కొంచెం దృష్టి పెడదామండి మన పరీక్షలు పోటీ పరీక్షల్లో ఎక్కువ తక్కువ మార్కులు అనేవి ఈ వ్యాకరణ అంశాలు బట్టే ఎక్కువగా వస్తూ ఉన్నాయి గత పరీక్షల్లో కూడా మొత్తం ఉద్యోగులన్నీ కూడా ఈ బాల వ్యాకరణము చందోదర్పణము వీటి ఆధారంగానే ఉద్యోగులు అనేవి కొట్టడం జరిగింది చాలామంది కాబట్టి దయచేసి దీనిపైన మాత్రం కొంచెం ఏకాగ్రతగా దృష్టి పెడతామండి అందువలనే చాలామంది చూసినా చూడకపోయినా సరే ఈ స ఈ సంధులు చెప్పడానికి అంటే ఈ సంధి పరిచయం కానీ పరిచయం కానీ బాల వ్యాకరణం చెప్పడానికి కారణం కూడా అదేని కొంతమంది అని చూస్తారని కాబట్టి దయచేసి పూర్తిగా చూడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పద్దెనిమిదవ సూత్రము ధృతంబునకు సరళ స్థిరంబులు పరంబనప్పుడు లోప సంశ్లేషంబులు విభాషణగు మనకి ఇక్కడ సూత్రం ఉంది ధృతంబునకు సరళ స్థిరంబులు పరంబులాగునప్పుడు లోప సంశ్లేషంబులు విభాషణగు ఇక్కడ ధృతం అంటే ప్రతిదీ కూడా మనం పారిభాషిక పదాలు చెప్పుకున్నాము ధృతం అంటే నా కారాన్ని ధృతం అంటారు ఇది నా అవ్వచ్చు నువ్వు అవ్వచ్చు ఏదైనా ఉండొచ్చు ధృతం అంటే నా అనే హల్లు గుర్తుంచుకోవాలి సరళ స్థిరములు సరళములు అనగా మనకు తెలిసినవి తేలిగ్గా పలికేవి గజడ దబ్బులు స్థిరములు అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగతా ఉన్న హల్లులన్నీ కూడా స్థిరములు అని మనం చెప్పుకున్నాం అవి పారిభాషిక పదాలు దయచేసి ఒకసారి మీకు ఖాళీగా ఉండేటప్పుడు చూడండి లోపం అంటే ఏది లోపించడము నకారం అనేది అంటే అనేది లోపించడము లోప సరళ స్థిరములు పరమగినప్పుడు అంటే ఇక్కడ నా ఉంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి ముందు నా ఉంటే ఇటువైపు ఏముండాలండి సరళాలు కానీ అలాగే స్థిరాలు కానీ స్థిరములు పరమ పరమవడం అంటే ఇటువైపు ఉండడం పరమవడం అంటే రెండవ పదం మొదటిగా ఉండడం అని అర్థం కాబట్టి సరళాలు స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషలు దేనికి లోపము అండి ధృతము నోకు ధృతానికి లోపము అలాగే ధృతానికి సంశ్లేష సంశ్లేష అంటే ఈ హల్లు దీనిపైన కూడుకుంటే సరళాలు ఉంటే సరళాల కింద నకారం కానీ ఇలాగ వస్తూ మనం చూద్దాం కాబట్టి దీనిపైన కూడు ఉంటుంది అలాగే స్థిరమైతే స్థిరాలపైన కూడు ఉంటుంది దాన్ని సంశ్లేష అంటారు సంశ్లేష అంటే మీది హల్లుతో కూడుకున్నట అంటే సంయుక్తాక్షరంగా వస్తూ ఉంటుంది సంయుక్తాక్షరంగా లేదా సంయుక్తమో ద్వితమో అక్కడ ఏదైతే ఉందో దాన్ని బట్టి వస్తూ ఉంటుంది విభాష అంటే విభాష విభాష అంటే మనం ఈ అనేది గుర్తుంచుకుంటే జరిగింది జరగనట్టుగా గుర్తుంచుకోవాలి విభాష అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అంటే ఏమిటి నకారం అనేది లోపించ లోపిస్తుంది సంశ్లేష కూడా జరుగుతుంది ఈ రెండూ కాకుండా ఎలాగైతే పదం ఉందో అలాగే ఉండిపోతూ ఉంది అనేది కూడా భాషగా మనం గుర్తుంచుకోవచ్చు ఉదాహరణకి రెండు పదాలు చూద్దాం వచ్చెను గోవులు మెరసను ఖడ్గము చూసుకుంటే ఇక్కడ అంటే సరళాలకి ఒక ఉదాహరణ స్థిరములకు ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది దీన్ని మామూలుగా విడదీస్తే వచ్చను ప్లస్ గోవులు అని ఉందండి వచ్చెను గోవులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ పదము మొదటిగా చూసుకుంటే ధృతము నాకు ఇక్కడ ధృతం ఉంది ఏం పరమైందండి సరళం అనేది పరమైంది ఇక్కడ సరళము పరమైనప్పుడు ముందుగా లోపము సంశ్లేష అని చూద్దాం తర్వాత విభాషం చూద్దాం ముందుగా లోపం వస్తే గోవులు అంటే నకారం నువ్వు అనేది లోపించింది అక్కడ లోపం వచ్చింది అలాగే సంశ్లేష అయితే సంశ్లేష అయ్యేటప్పుడు మీది వద్దండి కూడుకున్నట్టు అంటే వచ్చన్ గోవులు ఇక్కడ ఏదైతే హల్లు ఉందో ఆ హల్లు దీని మీద ఒత్తి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ప్రకారము ఆ గుణంతం దీనిపైన వస్తుంది కాబట్టి ఒత్న దీర్ఘం ఉంది కాబట్టి నా అనేది ఉంది ఒత్న దీర్ఘం అచ్చు వచ్చింది దీని హల్లు దీని కిందకు వచ్చింది అంటే ఆ అచ్చు హల్లు రెండు పరిగణించాలి మనం కాబట్టి వచ్చన్ గోవులు అయింది ఇది సంశేష అంటే ఇక్కడ లోపమైంది నకారమైన దృతమనేది లోపించింది ఇక్కడ అలాగే ధృతం లోపించిన తర్వాత ఇంకొక రూపం ఏంటంటే సంశ్లేష ఇంకొకసారి సంశ్లేషగా వచ్చింది అంటే ఒక్కో సందర్భంలో ఒక్కోలా వాడుతూ ఉంటారు ఈ పదాలని అర్థం ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఇదే పదము విభాషగా కూడా కనబడుతుంది విభాష అంటే ఇక్కడ జరగలేదు అని మనం గుర్తుంచుకోవాలి అంటే విభాష అంటే ఇక్కడ జరిగినవి మరి ఇక్కడ అంటే లోపము సంశ్లేష జరిగింది ఈ రెండు జరగకుండా కూడా ఉన్న పదము ఉంటుంది అది వచ్చెను గోవులు అంతేనండి ఇక్కడ లోపించింది ధృతం అనేది లోపించింది ఇక్కడ ధృతం అనేది సంశ్లేషంగా వచ్చింది ఇక్కడ ధృతము ఉన్నది ఈ పదమేలాగా ముందు ఏం మార్పు లేకుండా విభాషగా ఉంది విభాష అంటే ఇక్కడ మామూలుగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ జరిగింది ఇక్కడ జరగలేదు అని అర్థం కాబట్టి విభాష అంటే జరగవచ్చు జరగపోవచ్చు ఇక్కడ జరిగినవి రూపాలు ఉన్నాయి జరగని రూపం కూడా ఉంది కాబట్టి ఈ ఉదాహరణ దీనికి సరళము ఇక్కడ స్థిరము చూసుకుందాం స్థిరము వచ్చిన గోవులు కదా మెరసెను కట్గము ఇది కూడా విడదీస్తే ఇలాగే ఉంటుంది మెరసెను ప్లస్ ఖడ్గము ఇదండి మిత్రులరా మెరసను కడ్ఘము వచ్చేటప్పుడు ఎలా వస్తుందండి ధృతం అనేది లోపించింది ఒకటి ఉంటుంది మెరసే ఖడ్ఘము ధృతం సమసేస్గా వస్తే మారసన్ ఖడ్గము అలాగే విభాషగా వస్తే ప్లస్ పోతుంది అంతే ఏం మార్పు ఉండదు మారసను ఖడ్గము ఇదే అండి కాబట్టి చూస్తారు ఇక్కడ ఇక్కడ మనము ఇది లోపించింది ఏ మార్పు లేని విభాషగా రెండు గుర్తించుకుంటాం ఎక్కడ కొంచెం తప్పు టాడుకులో వేస్తూ ఉంటాం కాబట్టి అంటే ఇక్కడ హల్లు ప్రామాణికం తీసుకోవాలి అచ్చు కూడా ప్రామాణికం తీసుకోవాలి ఇక్కడ నువ్వు అనేది దీంతో కలిసి ఉంది అంటే సంస్థ కలిసింది కాబట్టి నకారం కింద కావత్ వస్తుంది కానీ ఇక్కడ ఏ అచ్చు ఉందో ఆ అచ్చు అనేది అలాగే మారిపోతుంది అంటే ఇక్కడ ఉన్న అచ్చును కూడా తీసుకుంటుంది హల్లును కూడా తీసుకుంటుంది మనం రెండు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ నా అయింది చూసారు నువ్వు పోయింది నా అయింది నా కింద కావొత్తు వచ్చింది అండి మెరసన్ కట్గము ఇలాగా ఆ దృతంబునకు సరళ స్థిరంబులు పరంభనగుడు లోప సంశ్లేషములు విభాషణగు అనే సూత్రం ప్రకారము ఇలా తేలిగ్గా వస్తే ఏ సూత్రమైనా సరే ఆ పదాల పారిభాషిక పదాలని మనకు తెలిస్తే మిగతా సూత్రమంతా కూడా తేలిక అయిపోతుంది కాబట్టి పారిభాషిక పదాలన్నీ కూడా అప్లోడ్ చేశాను అది ప్లేలిస్ట్లో ఉంది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఒకసారి చూడండి అర్థమైంది లేదా కామెంట్ చేయండి అర్థమైతే లైక్ చేయండి ఇలా పంతొమ్మిదో సూత్రంకి వెళ్దాం ఈ పంతొమ్మిదవ సూత్రం చాలా తేలికండి ఇది పద్దెనిమిదవ సూత్రం కన్నా చాలా చాలా తేలికైనది సరళమైనది వర్గయుక్ సరళములు వర్గయుక్ సరళములు పరము లగునప్పుడు ఒకనొకచో అంటే కలిపి ఉంది పరము లగునప్పుడు ఒకనొకచో ధృతమునకు పూర్ణ బిందువును గానం బడియడి దేనికంటే వర్గయుక్ సరళములు వర్గయుక్ సరళములు పరములగినప్పుడు ఒక నొకచో ఒక్కొక్క సందర్భం అర్థం ఒకానొకచో అంటే ఒక్కొక్క సందర్భంలో ధృతమునకు ధృతమునొకు ఏమిటండి పూర్ణ బిందువు కానంబడియడి అంటే వర్గ సరములు అంటే ఇప్పుడు నా పదాన్ని విడదేసినప్పుడు మొదటి పదం చివర ధృతం అనేది ఉంటే రెండవ పదం మొదట వర్గయుక్కులు కానీ సరళములు కానీ కలిస్తే పరమైతే ఒక్కొక్క సందర్భంలోని ఆ ధృతం పోయి ధృతానికి పూర్ణ బిందువు అంటే నిండు సున్నా బిందువు అంటే మళ్ళీ బిందువు అది కా పూర్ణ బిందువు ఉంటుంది అలాగే అరసున్న కూడా ఉంటుంది కండ బిందువు కూడా ఉంటుంది కాబట్టి బిందువు అనేటప్పుడు రెండు వచ్చేస్తుంది అందువలన కేవలం బిందువు అనకూడదు పూర్ణ బిందువు లేదా కండ బిందువు నిండు సున్నా లేదా సున్నా మనం అలా చూసుకోవాలి పూర్ణానుస్వరం లేదా అర్ధానుస్వారం అను అనుస్వారం కాబట్టి ఇక్కడ పూర్ణ బిందువు నిండు అది వస్తుంది దేనికి అంటే నకారానికి అంటే దేని నకారం అంటే ధృతమునకు ధృతమునకు పూర్ణ బిందువు అనేది వస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అర్థం అండి కాబట్టి ప్రతిది కూడా ముఖ్యమైనది దృతాంకి సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా ఒక్కొక్క పదాల్లో ఏ విధంగా జరుగుతుంది దృతంలో వచ్చే మార్పులు మనం పద్దెనిమిది సూత్రం ఏం చెప్పుకున్నాం ధృతానికి లోపము అలాగే సంశ్లేష మనం అలా చెప్పుకున్నాం కాబట్టి అలా దృతం ఉండే పదం కూడా అందులో ఉందని మూడు చెప్పాం ఎక్కడ ఏంటి ధృతానికి నిండు సున్నా వస్తుంది ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ ఏ ఏ అక్షరాలు కలిస్తే ఆ నిండు సున్న వస్తుంది ఇవి మనకు బీడ్స్ అనమాట కాబట్టి ప్రతిదీ కూడా ముఖ్యమైనది కేవలం ఒక సూత్రాన్ని చూసేసి ఒకసారి విడిచిపెట్టడం కన్నా ఆ నిండు సున్నా అనేది వేటి కలయిక వల్ల వస్తుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి వర్గ ఎక్కువలు వర్గ ఎక్కువ అంటే ఏమిటండి ఎక్కువ అంటే జంట అంటే వర్గంలోని ప్రతి వర్గాలు ఎన్నో ఉన్నాయి కాచేట తప్ప కాచాట తప్ప ఈ కచేరి తప్ప ఈ కచేరి తప్పలు చూసుకుంటే ఇవి ఐదు వర్గములు వర్గములోని రెండవ అక్షరము రెండో అక్షరం ఇవి ఈ ఐదు కూడా అలాగే మూడవ అక్షరం కాకుండా నాలుగవ అక్షరము మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఐదు ఉంటాయి కదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలు క ఖ ఇలా ఉంటాయి కాబట్టి వర్గములోని ప్రతి వర్గంలో కూడా రెండవ అక్షరము నాలుగవ అక్షరాన్ని వర్గయొక్కులు అయితే వర్గయొక్కులు ఎన్ని అంటే వర్గ అక్షరాలు ఎన్ని అంటే మొత్తం పది పది ఉంటాయి కాబట్టి ఈ వర్గయొక్కులు కానీ అలాగే సరళములు మనం చెప్పుకునేంతా పద్దెనిమిది సూత్రంలో సరళములు అంటే గజేటతలు సరళములు కానీ పరమైనప్పుడు ఆ ధృతానికి ధృతం అంటే ఏమిటో కూడా చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ రాయవలసిన అవసరం లేదు ఆ నకారానికి ధృతానికి పూర్ణ బిందువు అంటే నిండు సున్న వస్తుంది అనేది దీని యొక్క అర్థము ఉదాహరణకి ఎటు చూద్దామండి వచ్చెను ధాత్రిపది మొదటి పదం చివర ధృతం ఉంది పాడైన గంధర్వుడు ఇక్కడ కూడా దృతం ఉంది కన్ దోయి ఇక్కడ కూడా దృతం ఉంది చూసారా ధృతం ఎలా ఉందో అచ్చులో మనకు ప్రామాణికం కాదు ధృతం నకారం అనేది ఎలాగైనా ఉండొచ్చు అది కేవలం సింగిల్గా పొలాక్షరంతో ఉండొచ్చు అవి అచ్చులతో గుణలతో కలిసి ఉండొచ్చు మొత్తానికి ఏదైనా సరే నాణ్య కనబడుతుందంటే ధృతం అది కాబట్టి ఇక్కడ దృతం అనేది ఉంది దీనికి చూడండి ఒత్తు దా వచ్చింది అంటే ఇది ఏదండి దా అనేది వర్గయుక్కు వర్గములందరి వర్గాక్షరంలో ఉన్నటువంటి వర్గ యుక్కు అంటే ఒత్తు అక్షరాలన్నీ కూడా ఒత్తుతో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా వర్గ యుక్కులు కాబట్టి ఒత్తు అక్షరం వచ్చింది వర్గయుక్కు అలాగే ఇక్కడ చూడండి సరళము ఇక్కడ చూడండి సరళము గజడలో గా ఉంది ఇక్కడ దా ఉంది ఇలాగా వర్గయుక్కులు కానీ గజడదాబులు అంటే సరళములు కానీ పరమైనప్పుడు ఈ నకారం అనేది పోతుంది దానికి బదులు సున్నా వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది అంతే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మిత్రమా నకార పోతుంది నువ్వు అనేది పోతుంది సున్నా వచ్చేస్తుంది వచ్చం ధాత్రిపతి ఇవన్నీ తేలిగ్గా ఉంటాయి కానీ ఏమి పరమవ్వాలి అనేది ముఖ్యమైనవి వర్గ యొక్క సరళములా అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి వర్గ యుక్కులు సరళములు ఇవి పరమైతేనే ధృతానికి సున్నా వస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి పోటీ పరీక్ష దృష్టితో మన పరీక్ష ప్రశ్నాపత్రం దృష్టితో ఇలాగ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి ధృతమునకు ఏ పరమైతే సున్నా పూర్ణబిందు వస్తుంది అంటే వర్గయుక్కులు మరియు సరళములు రెండు పరమైన సరే ధృతమునకు ఒక్కో సందర్భంలో ఒక్కో ఒక్కనొకప్పుడు అని చూడండి పరములాగినప్పుడు ఒకానొక ఒక్కో సందర్భంలో ఆ సున్నా అనేది కనబడుతుంది కనబడేడు అంటే కనబడుతుంది ఇలాగే చూడండి పాడెను గంధర్వుడు పాడే డే అండి ఇది పాడే గంధర్వుడు అంతే ఆ తర్వాత మనం పక్కన పెట్టండి ఈ మధ్యలో వచ్చిన మార్పుని మనం చూసుకోవాలి అలాగే కన్ ప్లస్ దోయీ దీనికి ఉదాహరణ మీరు కామెంట్ బాక్స్లో పెట్టిన మిత్రమా కామెడీ బాయ్ మనకి క్లాస్ చెప్పుకోవాలంటే నేను ప్రశ్న వేయాలి మీరు సమాధానం చెప్పాలి మీరు ప్రశ్న వేయాలి నేను సమాధానం చెప్పాలి అలాగ ఉండాలి మన క్లాస్ అంటే కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి మీరు దయచేసి కామెంట్ అంటే నేను యొక్క జవాబు ప్రయత్నించండి కామెంట్ పెట్టండి అలాగే పద్దెనిమిది సూత్రం పంతొమ్మిది సూత్రం ఇరవై ఇరవై ఒకటి కంటిన్యూ అవుతూ ఉంటున్నాం ఈ మధ్య కొంచెం ఇంటి దగ్గర లేకపోవడం వలన కొంచెం ఆలస్యమైంది అనుకోకండి అలాగే ఛానల్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను అన్ని క్లాసులు కూడా చెప్తూ ఉంటాను దయచేసి మనం ఛానల్ కొంచెం ప్రోత్సహించండి ప్రతి వీడియోకు ఒక లైక్ చేస్తున్న ఆశిస్తున్నాను మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్